ఫ్యామిలీ గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఈరోజు మీరందరూ మోస్ట్ రిక్వెస్ట్ చేసిన వీడియోతో అయితే వచ్చేసాను, అది మా లక్కీ బాత్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేయబోతున్నాను ఈ వీడియో ద్వారా. యాజ్ ఎ న్యూ మామ్గా నాకు బాగా తెలుసు పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ ఈ బాత్ రొటీన్ అన్నది. సో నేను నా లైఫ్లో మా లక్కీతో ఏ విధంగా బాత్ రొటీన్ అన్నది అంటే స్నానానికి ముందు మసాజ్ అన్నది ఎలా చేస్తున్నాను అండ్ రైట్ మసాజ్ ఆయిల్ ఎలా చూస్ చేస్తున్నాను అన్నది అయితే ఈ వీడియో ద్వారా మీతో అయితే షేర్ చేయబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మనలాంటి న్యూ మామ్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఇప్పుడైతే లక్కీకి ఎలా మసాజ్ చేస్తాను, టిప్స్ ఏంటి అన్నది షేర్ చేస్తాను, పదండి. బేబీని స్నానానికి ముందు మనం చేసే మసాజ్ కేవలం వాళ్ళని రిలాక్స్ చేయడానికి మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా వరకు అయితే హెల్ప్ అవుతుందండి. నేను వచ్చేసరికి లక్కీ పుట్టినప్పటి నుండి కూడా వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్నే మసాజ్ ఆయిల్గా అయితే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ ఆయిల్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇంపార్టెన్స్ కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో బేబీ ఒక స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. మరికొన్ని విషయాలు అయితే లక్కీకి మసాజ్ చేస్తూ అయితే చెప్తాను. పర్సనల్లీ నా విషయానికి వస్తే లక్కీ పుట్టిన దగ్గర నుండి కూడా నేను వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్ని మసాజ్ ఆయిల్గా అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మనకి న్యూ బోర్న్ బేబీ దగ్గర నుండి అంటే లక్కీకి స్నానం స్టార్ట్ చేయించే దగ్గర నుండి 7th డే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అప్పటి నుండి చూసుకుంటే అప్ టు 3 ఇయర్స్ కనుక ఇది యూజ్ చేసినట్టయితే మన బేబీలో చాలా వరకు డెవలప్మెంట్ అన్నది బాగుంటుంది అన్నమాట. సో ఇందులో ఉన్న గ్రోత్ న్యూట్రియంట్స్ వల్ల మన పీడియాట్రిషియన్స్ కూడా ఈ ఆయిల్ యూజ్ చేయమని హైలీ రికమెండ్ చేస్తూ ఉన్నారు. మనకి మదర్ మిల్క్లో ఏ న్యూట్రియంట్స్ అయితే ఉంటాయో అవే న్యూట్రియంట్స్ మనకి వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్లో ఉండడం వల్లే డాక్టర్స్ కూడా మనకి హైలీ రికమెండ్ చేస్తున్నారు. సో అలాంటివి యూజ్ చేయడం వల్ల బేబీ రిలాక్స్ అవ్వడమే కాకుండా హెల్త్ వైజ్ కూడా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా కూడా ఉన్నాయి. అండ్ ఈ ఆయిల్ని వచ్చేసరికి ప్రీమెచ్యూర్ బేబీస్ కూడా అయితే యూజ్ చేయొచ్చు. జనరల్లీ చూడండి కొందరికి 7th మంత్లోనే డెలివరీ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా మనకి వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్ని కనుక మసాజ్గా యూజ్ చేసినట్టయితే వాళ్ళకు వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుండి వాళ్ళని కాపాడడానికి చాలా వరకు అయితే హెల్ప్ చేస్తుంది. ఈ ఆయిల్ కేవలం స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడమే కాకుండా మనకి ఈ ఆయిల్లో ఉన్న గ్రోత్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో మనం మసాజ్ చేయడం ద్వారాగా మన స్కిన్ యొక్క లేయర్స్లోకి అంటే బేబీ యొక్క స్కిన్ లేయర్స్లోకి డీప్గా అబ్జార్బ్ అయిపోయి లోపల ఉన్న బోన్స్ అండ్ మజిల్స్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది. నేను ఎవ్రీడే కూడా లక్కీకి ఈ ఆయిల్తో మసాజ్ చేస్తూ ఉన్నాను. సో దీని ద్వారాగా ఏంటంటే స్కిన్ని నరిష్ చేయడమే కాకుండా స్కిన్ని చాలా వరకు మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. సో దాంతోపాటు ఏంటంటే మనకి హెల్దీ లిపిడ్ బ్యారియర్ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట. సో దాని ద్వారాగా ఏంటంటే స్కిన్ అన్నది మంచి సాఫ్ట్గా గ్లోయింగ్గా కూడా అయితే ఉంటుంది. అండ్ మసాజింగ్ విషయానికి వస్తే ఎప్పుడూ కూడా మసాజ్ చేసినప్పుడు ఆయిల్ని డైరెక్ట్గా బేబీ పైన వేయడం అయితే అవాయిడ్ చేయండి. ఏ విధంగా చేయాలి అనే కదా డౌట్. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి మసాజ్కి ఎంత ఆయిల్ మీకు రిక్వైర్డ్ అని అనుకుంటున్నారో ఆ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది బౌల్లోకి తీసుకుని ఆ తర్వాత బౌల్ నిండి ఫస్ట్ మీ హ్యాండ్స్లోకి వేసుకోండి. వేసుకుని బాగా రబ్ చేసుకుంటూ ఒక జెంటల్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మనం స్లోగా గ్రాజువల్గా బేబీ స్కిన్ అంతా మసాజ్ చేసుకుంటూ అయితే రావాలి. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. సో వాటిని మనం ట్రిగర్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటే బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా బేబీ పైన వేసి అయితే మసాజ్ చేయొద్దు. దీనివల్ల కొన్ని డేంజరస్ ఎఫెక్ట్స్ కూడా అయితే ఉంటాయి. సో ఎప్పుడు కూడా హ్యాండ్స్లోకి తీసుకుని అప్పుడైతే మసాజ్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడు కూడా ఆయిల్ని డైరెక్ట్గా వేయడం అయితే అవాయిడ్ చేయండి. హ్యాండ్స్లోకి తీసుకుంటూ జెంటల్ స్ట్రోక్ అయితే ఇవ్వాలి. ఫర్ సపోజ్ మీరు బేబీ యొక్క పాదాలని రబ్ చేస్తున్నారనుకోండి, ఫస్ట్ మీరు ఆయిల్ అనేది చేతిలోకి తీసుకుని పాదాలని లెగ్స్ని చేతిలోకి తీసుకుని మనకి ఇన్ అండ్ అవుట్వర్డ్ డైరెక్షన్స్ అనమాట. సో ఈ విధంగా మనం మసాజ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఫింగర్ టిప్స్,
సో ఫింగర్ టిప్స్ అనేవి మంచి ప్రెషర్ పాయింట్స్ అన్నమాట. సో అక్కడ చాలా జెంటిల్గా మనం ఏంటంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కాకుండా బేబీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించి చాలా సున్నితంగా మనం మసాజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మసాజ్ అన్నది కేవలం బాడీకి మాత్రమే చేసుకోవాలి, అంటే హ్యాండ్స్కి, బాడీకి, లెగ్స్కి అయితే చేసుకోండి. అవాయిడ్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటంటే ఫేస్ అండ్ హెయిర్ అన్నమాట. సో ఈ ప్లేసెస్ని మీరు అవాయిడ్ చేసుకుంటూ ఓవరాల్ బాడీ అంతా కూడా మసాజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఎప్పుడు కూడా లక్కీకి స్నానం చేసే ముందు ఈ మసాజ్ అయితే చేసి అప్పుడు స్నానం చేయించడానికైతే తీసుకుని వెళ్తూ ఉంటాను. సో దీనివల్ల ఏంటంటే ఒక హెల్దీ రొటీన్ అయితే డెవలప్ అవుతుంది అనమాట. దాంతోపాటు మన బేబీకి మనకి ఒక బాండ్ కూడా అయితే క్రియేట్ అవుతుంది. సో మసాజ్ చేసే టైంలో మీరు మాట్లాడండి, మీ బేబీతో కవర్లు చెప్పండి, సరదాగా టైం స్పెండ్ చేయండి, మీకు కూడా చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ మీకు చెప్పినట్టు అప్ టు 3 ఇయర్స్ మా పీడియాట్రిషియన్ అయితే అలానే నాకైతే సజెస్ట్ చేశారు. సో వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్స్తో మనం అప్ టు 3 ఇయర్స్ కనుక మనకు మసాజ్ చేసుకున్నట్టయితే బేబీకి వాళ్ళు హెల్దీగా అండ్ స్ట్రాంగ్గా కూడా అయితే గ్రో అవుతారని చాలా అయితే సజెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంక మా పీడియాట్రిషియన్ మాట ప్రకారంగానే మసాజ్ చేసుకుని నెక్స్ట్ ఫాలోడ్ బై బాత్. చూస్తున్నారు కదా, మసాజ్ చేస్తుంటే ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతారో. సో వాళ్ళకి ఏంటంటే ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అవన్నీ ఉన్నా సరే మనకు ఇలా మసాజ్ చేయడం వల్ల అది రిలీఫ్ అయితే అవుతుంది. రిలీఫ్ అయ్యి ఇలా ప్లెయిన్ ఒక అయితే వెళ్తారనమాట. చూసారు కదా, మంచిగా ప్లే మోడ్లోకి అయితే వచ్చేసాడు. బేబీకి కనుక బిఫోర్ బాత్ మసాజ్ చేసినట్టయితే డెఫినెట్లీ మీ బేబీ యొక్క స్కిన్ మీకు థ్యాంక్ యూ అయితే చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీకు డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అయిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అవ్వకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చిన్నపిల్లలతో ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే వస్తాను. సో మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నట్టయితే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.